ర్యాంక్లీ మాట్లాడాలంటే మీది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు కాదులే తర్వాత నువ్వు అంతా నేర్చుకుని వచ్చేటప్పటికి అప్పటికి మీరు అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో లేకపోతే అలాంటి ఉండదు సార్ ఉండదా ఐమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ మై మై థింక్ వెరీ హార్డ్ ఐ విల్ స్టే ఫర్ లాంగ్ గుడ్ లక్ అసలు ఆ కాన్ఫిడెన్స్ గొప్పది అంటే సార్ ఇది ఒక సైన్స్ సార్ ఇక్కడ ఇది మ్యూజిక్ కాకుండా ఇది ఒక ఇంజనీరింగ్ సార్ జాగ్రత్త చేసుకుంటే వెళ్ళాలి అంతే ఇది కొన్ని లెక్కలు ఉంటాయి సార్ లెక్కలు కరెక్ట్ గా అది ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది సార్ మనం మాట్లాడితే నేర్చుకోలేరు ఆ పేషెన్స్ నేర్చుకోవచ్చు ఉండొచ్చు బట్ ఆ పేషెంట్స్ కష్టం సార్ చాలా ఓర్పు కావాలి అది కష్టం సార్ కొన్ని 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 మనం అసలు అక్కడ అక్కడ మూసేయాలి కొన్ని విషయాలు మనకి మన గా కూడా కొన్ని కొన్ని విషయాలు అది కొంచెం లాజిక్ లాజిస్టిక్స్గా కొన్ని కొన్ని జాగ్రత్తగా మూవ్ చేసుకోవాలి ఎంత టైం స్పెండ్ చేస్తారు రోజు మొత్తం మీద రోజు అక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ అక్కడ నిద్ర 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 నిద్రపోతాం అంతే బట్ నేను నా వర్క్ నేనే ప్రోగ్రామ్ చేసుకుంటాను సార్ సో ఇక్కడ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది సాంగ్ మీరు ప్రోగ్రామ్ చేసేది ఓకే అంటే అటాచ్మెంట్ బిట్వీన్ మీ అండ్ మై కంప్యూటర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ సో అక్కడ కూడా ఐ ఐ నెవర్ గివ్ అప్ సో ద డే ఐ గివ్ అప్ విత్ మై కంప్యూటర్ ఐ విల్ స్టాప్ డూయింగ్ మ్యూజిక్ ఓకే అంతే ద డే ఐ స్టాప్ ప్రోగ్రామింగ్ ఐ విల్ స్టాప్ డూయింగ్ మ్యూజిక్ సో అంతవరకు కొనసాగుదాం నా ఐడియా సార్ మీ మిస్సెస్ కూడా సింగరే కదా అవును చాలా యాక్చువల్గా మా ఫ్యామిలీలోనే మోస్ట్ టాలెంటెడ్ ఆవిడే అవునా అవును అంటే ఎట్లా మీది లవ్ లేకపోతే మా వాళ్ళు అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ చేశారు ప్రాపర్గా అరేంజ్ మ్యారేజ్ బికాస్ నాకు లవ్ చేయడానికి టైం అంతా లేదు సార్ లైఫ్లో ఆ స్పేస్ ఉండేదే కాదు అనేది మీకు ఆ రోజుల్లో లగ్జరీ లగ్జరీ ఎందుకంటే మీకు సర్వైవల్ సమస్య ఉంది సర్వైవల్ సమస్య ఉంది సేమ్ టైం ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఇంకా ఎలా నేను ఇప్పుడు ఎలా డిజైన్ చాలా కష్టం నాకు నాకు లవ్ ఫెయిలియర్లు ఇవన్నీ ఇప్పుడు బాధపడి గడ్డలు పెంచుకొని కార్చర్లని ఇప్పుడు ఎందుకు వీళ్ళిద్దరిని ఫస్ట్ పెళ్లి చేసి కాపాడాలి వీళ్ళ అది ఆ దేశంలోనే ఉండేది అనమాట రోజు ఇంటికి ఎంత డబ్బు తీసుకెళ్తున్నాం మనం ఎంత సేవ్ చేసుకుంటున్నాం సో ఈ ఫ్యూచర్ ఆ ఐడియాస్ ఎక్కువ ఉండేది కాబట్టి అసలు అటువైపు అసలు వన్ పర్సన్ సో మా మా ఇంట్లో చాలా ప్రెషర్ పెట్టేసి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళందరూ మామూలు టార్సర్ పెట్టకుండా ఇంకా మా మదర్ నిలికేశారు అంటే వాళ్ళందరూ పెళ్లి అయిపోయింది అంటే వాళ్ళందరికీ ముగ్గురు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు అలా ఉన్నారు నేను ఒకటి అబ్బాయిగా ఇంకా అందరూ నా మీద పడ్డారు నేను చూసుకొని చూసుకోండి బట్ ఐ వాంట్ అండర్స్టాండింగ్ గర్ల్ కెన్ అండర్స్టాండ్ మై స్పేస్ అంటే ఈ టేక్ లో ఉన్నాను ఈ రోజు ఇప్పుడు వాయిస్ జరుగుతుంది అంటే అర్థం చేసుకోవాలని చెప్పి సో దే ఫౌండ్ సింగర్ అండ్ షీఈస్ వెరీ అండర్స్టాండబుల్ మ్యూజిక్ కూచి ఫ్యామిలీ ఫ్యామిలీ సార్ సింగర్ వాళ్ళు మా మామగారు దీక్ష ఆయన దేవశ్రీ ప్రసాద్ ఫాదర్ వాళ్ళ ఇద్దరు వెరీ క్లోజ్ వెరీ వెరీ క్లోజ్ పక్కన ఇల్లు కూడా కట్టుకున్నారు వాళ్ళు వెరీ వెరీ అంటే ఇప్పుడు మన ఇల్లు బాగుంటేనే మనం ఇక్కడ ఎదగగలం సో ఆవిడకి కూడా ఒకే సెల్ రోట్లేదు మీరు ఆవిడ పాడారు సార్ ఒక ఫైవ్ సిక్స్ సాంగ్స్ పాడారు నాకు అంతేనా అంతే సార్ మరి ఏంటి తమిళ అంటే ప్యాకేజ్ లాగా అయిపోకూడదు చెల్లి ప్యాకేజ్ కాకూడదు ప్యాకేజ్ కాకుండా అదే ఎగ్జాక్ట్లీ సార్ సో ఐ డిన్ వాంట్ టు దట్ గెట్ ఇంటు దట్ స్పొట్ అది చాలా కష్టం సార్ అది వీళ్ళు అనుకుంటారు కానీ బట్ మనం మన రెకమెండ్ చేయనే మా వైఫ్ చాలా బాగా పాడతారు అని మనం డైరెక్టర్ చెప్పడం చాలా కష్టం సార్ ఇబ్బందికరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే బికాస్ మన ప్రొడ్యూసర్స్ వెరీ గ్రేట్ సార్ వాళ్ళు దే లైక్ టు మేక్ ఇట్ వెరీ బిగ్ మీరు చూసారంటే నాకు ఒక తమిళ్లో ఒక పెద్ద సినిమా చేయడం నాకు చాలా కష్టం బట్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇక్కడ పెద్ద సినిమా చేయడం చాలా ఈజీ ఓకే మన వాళ్ళు ఎంత గొప్ప లార్జ్గా ఆలోచిస్తారు సార్ చాలా గొప్పగా ఆలోచిస్తారు మన ప్రొడ్యూసర్స్ అందుకే మన ప్రొడ్యూసర్స్ నాకు చాలా రెస్పెక్ట్ మీకు ఎప్పుడు అసలు క్వాలిటీ కోసం కాంప్రమైజే లేదు ఈ పాట జాకీర్ రోషిని వాయించాలంటే ఎంత అవుతుంది చెప్పు చేద్దాం అంటారు సో అది సో విఆర్ ఇన్ వెరీ బ్యూటిఫుల్ ఫీల్డ్ సార్ సో దీన్ని కరెక్ట్ గా ఇంత ఇంత గ్లోరిఫై గ్లోరిఫై చేస్తున్నారు మనల్ని సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలని